जीहेचमसी ఆఫీస్ పై దాడి కేసులో బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి। జీహెచ్ఎంసీ లోపలికి అక్రమంగా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ చేయడం ప్రజా ఆస్తులకు నష్టం చేశారని పోలీసులకు బల్దియా సిబ్బంది ఫిర్యాదు చేశారు। దీంతో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ సిఐ సైద్రెడ్డి తెలిపారు। సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు। జీహెచ్ఎంసీ ఆఫీస్ పై దాడి కేసులో బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి। జీహెచ్ఎంసీ లోపలికి అక్రమంగా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ చేయడం ప్రజా ఆస్తులను నష్టం చేశారని పోలీసులకు బల్దియా సిబ్బంది ఫిర్యాదు చేశారు। దీంతో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు సైఫాబాద్ సిఐ సైద్రెడ్డి తెలిపారు। సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు। బ్రహ్మాజీ, గోర్తన ఏదైతే జీహెచ్ఎంసీ లో నిన్న మేయర్ ఛాంబర్ లో విధ్వంసం సృష్టించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు పలువురు కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు। మొత్తం 32 మంది బీజేపీ కార్పొరేటర్లు ఈ సంఘటనకు బాధ్యులంటూ వారిపైన ప్రధానంగా కేసు నమోదు చేయడం జరిగింది। అయితే జీహెచ్ఎంసీ ఉద్యోగులు నిన్న ఫిర్యాదుపై కేసును సైఫాబాద్ పోలీసులు నమోదు చేయడం జరిగింది। మొత్తం రామనగర్ ముసారమ్మ బేగం బజార్ ఆర్కేపురం గన్ ఫౌండరీ మల్కాజిగేరి ఈ కార్పొరేటర్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ప్రధాన ఘటనకు ప్రధాన బాధ్యులుగా కూడా గుర్తించారు పోలీసులు। 32 మంది మీద కూడా కేసులు బుక్ చేయడానికి ముందు సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించినట్టుగా సైఫాబాద్ పోలీసులు తెలిపారు। అంతకన్నా ముందు జీహెచ్ఎంసీలో జరిగిన సంఘటనపై కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది। ఇది పోఖ్రీలో దుర్నకలు చేసేట పని అని వ్యాఖ్యానించడంతో పాటు హైదరాబాద్ సిపిని ట్యాగ్ చేస్తూ వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది। అనంతరం వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది। మొత్తం మీద 32 మంది మీద కేసులు నమోదు చేస్తే నిన్ననే 11 మంది మీద కేసులు నమోదు చేశారు। మిగతా 21 మంది మీద ఈ రోజు కేసులు నమోదు చేయడం జరిగింది। అయితే మొత్తం 24 గంటలు గడిచిన తర్వాత కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో అసలు కార్పొరేటర్లు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ సేకరించి పనిలో ఉండడం వల్ల ఇంత సమయం గడిచిందని చెప్పని కూడా పోలీసులు చెప్తున్నారు। గోవర్ధన, మరి కేసులపై బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అయితే ఈ సంఘటన పైన ఈ రోజు కూడా ఏదైతే సంబంధించిన కార్పొరేటర్లు ఈ రోజు ఏదైతే నిన్న నల్ల రంగు పూసినటువంటి బోర్డు వేసిందో అన్నింటినీ కూడా ఈ రోజు పాలక సేకరించిన క్లీన్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు టీఆర్ఎస్ కార్పొరేటర్లు చేపట్టారు। మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా కొంతమంది ఈ రోజు ప్రధానంగా సమావేశం నిర్వహించడం తదనుగుణంగా ఈ రోజు కూడా కొంత మాట్లాడడం జరిగింది। గతంలో ఏడాది గడిచినప్పటికి కూడా కౌన్సిల్ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదు, 15 రోజులే మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తే హామీ ఇచ్చిన మాటను మేయర్ నిలబెట్టుకోలేదని చెప్పడం జరిగింది। నిన్న పూల చౌబార్ల పూల కొండలు దెబ్బతిన్నాయి కానీ వాళ్ళపైన మాత్రం వాటిపైన కావాలని ఎటువంటి మేము మేము కావాలని చేయలేదు అని చెప్పుకున్న వాళ్ళు దాని మీద ఫైట్ చేసిన కారణంగా మాపై కేసులు పెట్టారని చెప్పని కూడా వ్యాఖ్యానించడం జరిగింది। మరోవైపు ఆర్కపురం కార్పొరేటర్ రాధా కూడా మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆయన కౌన్సిల్ ఏర్పాటు చేస్తారా లేకపోతే కేటీఆర్ కౌన్సిల్ జీహెచ్ఎంసీ మేయర్ నడుస్తున్నారా అని చెప్పని కూడా వ్యాఖ్యానించడం జరిగింది। ఇక కీలకమైనటువంటి మలదేవిపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులే కారణం, ఎందుకంటే తాము ప్రశాంతంగా ఏదైతే నిరసన వ్యక్తం చేయడానికి వస్తే మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం, టూ ప్లాట్లు చేయడం వల్ల కొంతవరకు రవస జరిగిందని చెప్పని చేయడం జరిగింది। వారికి మీద కొంపలతోనే నిన్న రణరంగు కోయడం లాంటి చర్యలు పూనుకోవాల్సి వచ్చింది చర్యలుగా అని చెప్పని కూడా కార్పొరేటర్లు చెప్పడం జరిగింది గోవర్ధన।
రైట్ థాంక్యూ బ్రహ్మాజీ